దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశ కాండం 14:28 నీ దేవుడైన యెహోవా నీవు చేయు నీ చేతి పని అంతటిలోనూ నిన్ను ఆశీర్వదించును. ప్రియ దైవ జనాంగమా, ఈ వాగ్దానం వింటున్న మనతో దేవుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నారు. మన దేవుడైన యెహోవా మన చేతితో చేసిన పనిని, అన్ని పనుల్ని ఆయన ఆశీర్వదించబోతున్నాడు. అది చదువు కానివ్వండి, అది వ్యాపారం కానివ్వండి, అది ఉద్యోగం కానివ్వండి, అది వ్యవసాయం కానివ్వండి, మరి ఇంకే పనైనా కానివ్వండి, చేతి పని కానివ్వండి, లేకపోతే ఇక ఏ పనైనా నీ చేతితో చేసిన పనులు అన్నిటిలో దేవుడైన యెహోవా మనలందరినీ ఆయన ఆశీర్వదించబోతున్నాడు. ఎంత చక్కగా ఉంది! బైబిల్ గ్రంథంలో ఇలా ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదించాడు. 39:9 ఆది కాండంలో మనం చూస్తే, ఆది కాండం 39:3 మనం చూస్తాం, యెహోవా అతనికి తోడై ఉండిననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేశాననియు తన యజమానుడు తెలుసుకున్నాడు. ఒక్కసారి మనం ఆలోచిస్తే మన చేతి పనులలో ఆ రోజున యోసేపుకు దేవుడు తోడుగా ఉండి యోసేపు చేతితో చేసిన యావత్తు, ఆ చేసినదంతా అతని చేతిలో దేవుడు సఫలం చేశాడు. ఎందుకు సఫలం చేశాడంటే ఆయనకి ఎందుకు తోడున్నాడు అని మనం ఆలోచిస్తే, ఆయనకు తోడుండటానికి గల కారణం ఏంటో చెప్పిన, యోసేపు తన ఘటాన్ని ఎంతో పరిశుద్ధంగా కాపాడుకుంటున్నాడు. మలినమైన ఏ పనులు చేయట్లేదు, అపవిత్రమైన ఏ పనులు చేయట్లేదు, పరిశుద్ధంగా జీవిస్తున్నాడు. ఇంకో మాటలో చెప్పాలంటే, పాత నిబంధన భక్తులందరిలో యేసయ్య తర్వాత అంత పరిశుద్ధునిగా ఉన్న వ్యక్తి ఎవరంటే యోసేపే అని చెప్పొచ్చు. జీవితకాలం అంతా మచ్చ లేకుండా బ్రతికాడు యోసేపు. అలాగా బ్రతికిన కారణాన యోసేపుకు దేవుడు తోడున్నాడు. యోసేపుకు తోడునటానికి గల తోడున్నాడు కాబట్టి యోసేపు చేతితో ఏ పని పట్టుకున్నా సఫలమైపోతుంది. అంతే, ఒక్క మాట ఆలోచిస్తే ఆ యజమాని గమనించి ఈ పిల్లగాడు ఎక్కడికి వెళ్తే అక్కడ అన్ని పనులు సఫలమైపోతాయి, కారణం ఏంటంటే దేవుడు తోడున్నాడని గ్రహించాడు. ఆ తర్వాత మరొక కష్టం వచ్చింది. ఆ కష్టంలోని జైల్లో వేశారు. జైల్లోకి వెళ్ళిన తర్వాత జైలు అధికారి తెలుసుకున్నాడు, అరే వీడొచ్చిన కానుండి జైల్లో ఎంతో నెమ్మది, ఎంతో ఆనందంగా అందరూ ఉంటున్నారు, నిజంగా ఎంతో క్రమశిక్షణగా ఉంది, ఇలా ఆనందంగా మేము అందరం ఉండటానికి గల కారణం ఎవరు అంటే యోసేపే అని అర్థమైపోయింది. ఒక్కసారి మనం ఆలోచిస్తే యోసేపు ఎక్కడుంటే అక్కడ పరిస్థితులన్నీ సఫలమవుతాయి, చేతి పనులన్నీ సఫలమవుతాయి. ప్రియ దైవ జనాంగమా, యోసేపుకు అలనాడు తోడుగా ఉన్న దేవుడు మనందరికీ కూడా ఈ రోజు నుండి తోడుగా ఉండబోతున్నాడు. యోసేపు చేతి పనులన్నిటినీ సఫలం చేసిన దేవుడు మన చేతితో చేసిన పనిని యావత్తు ఆయన సఫలం చేయబోతున్నాడు. సఫలమైతే మనం అంతవరకు ఆశీర్వదించబడతాక అలా సఫలం చేసి మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే పరిశుద్ధంగా మన ఘటాన్ని కాపాడుకుందాం. ఇన్నాళ్ళు ఒకవేళ ఆయనకి ఇష్టం లేని ఏదైనా పని చేశారా? ఆయనకి ఇష్టం లేని ఏవైనా చిన్న చిన్నవి కానీ పెద్ద పెద్దవి కానీ, ఆయనకి ఇష్టం లేనిది ఏది మీ జీవితంలో జరిగినా వాటిని ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెడితే గత కాలాన్ని బట్టి ఉన్న దోషమంతా దేవుడు క్షమించి మన్నిస్తాడు. ఆ పాపాల చిట్ట అంతా తొలగించేస్తాడు. ఆయన మనకు ఒక నూతన అధ్యాయం అనుగ్రహిస్తాడు. ఒక నూతన వ్యక్తులుగా దేవుడు మనల్ని మారుస్తాడు. ఇక నుండి నూతనంగా పరిశుద్ధంగా పవిత్రంగా జీవించటానికి, దేవుని సన్నిధిలో శ్రద్ధగా నిష్టగా భక్తి చేయటానికి మీరు తీర్మానించుకోగలిగితే ఖచ్చితంగా అలనాడు యోసేపుకు తోడుగా ఉండి యోసేపు చేతి పనులన్నిటినీ ఆశీర్వదించిన దేవుడు వింటున్న మనందరినీ మన ప్రయత్నాలన్నిటిలో ఆయన మనల్ని ఆశీర్వదించి జయమిచ్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసు రాజా,
మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. దయచేసి ప్రభా నీ బిడ్డలకు మీరు తోడుగా ఉండి మీరే కాపాడమని ఈ మంచి సమయంలో మీరు మాకు ఇచ్చిన ఈ మంచి వాగ్దానాన్ని అందరి జీవితాల్లో నెరవేర్చమని యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.